హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ పొత్తుతో ఒక మంచి లిక్విడ్ అయితే చెప్తానండి. ఈ పొత్తును మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. ఈ పొత్తుతో చేసుకునే లిక్విడ్ వల్ల మన ఇంట్లో ఉన్న బల్లెలు, బొద్దింకలు, బెడద అనేది అయితే మనకి తగ్గుతుందండి. ఆనియన్ పొత్తుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసుకోండి. ఈ పొత్తు అనేది మనకి ఈ గ్లాస్ వాటర్లో బాగా కిందకి మొలిగే వరకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్లో మనం ఒక స్పూన్ వంట సోడా అయితే వేసుకుంటున్నాను. వంట సోడా లేనప్పుడు మీరు సాల్ట్ అనేది అయితే వేసుకోవచ్చండి. ఈ వంట సోడా వేసుకున్న వెంటనే చూసారా మనకి ఈ వాటర్ అనేది అయితే కాస్త చేంజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని బాగా మనం కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక అరగంట వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని. తర్వాత మనకి ఈ వాటర్ అనేది కాస్త కలర్ అయితే కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ కనిపిస్తుంది. అరగంట తర్వాత చూస్తే మనకి వాటర్ కలర్ అనేది ఫుల్గా చేంజ్ అయిపోయిందండి. ఈ వాటర్ని ఇప్పుడైతే నేను వడగాచుకుంటున్నాను. మరొక గ్లాసులో అయితే వడగాచుకోవాలి. ఇందులో ఉన్న ఉల్లిపాయ పొత్తు మొత్తం అయితే మనం బయటికి తీసేవాలండి. తీసాక ఈ లిక్విడ్ని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. నేనైతే స్ప్రే చేసే బాటిల్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మీకు అటువంటి బాటిల్ లేదంటే మనకి డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, దానిలో వేసేసుకొని దానికి పైన ఉన్న కప్పుకు హోల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మా ఇంట్లో ఎక్కువ బొద్దింకలు, బల్లులు తిరిగే ప్లేస్లో అయితే నేను స్ప్రే చేస్తున్నాను. సింక్ దగ్గర కానీ, బాత్రూంలో కానీ, టాయిలెట్స్లో కానీ, చివరికి లెట్రూమ్లో కూడా మనం అయితే దీని లిక్విడ్ని అయితే స్ప్రే చేయొచ్చండి. ఎందుకంటే ఈ ఆనియన్ లిక్విడ్ మనకి చాలా ఘాటుగా ఉంటుంది. ఈ ఘాటుక అనేది ఆ చుట్టుపక్కల ఉన్న బల్లులు, బొద్దింకలు, పురుగులు అన్నీ అయితే ఈ చుట్టుపక్కలకైతే అస్సలు రావండి. ఈ లిక్విడ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మనం ఈ లిక్విడ్